హాయ్ ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊళ్ళో ఒక నది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకు తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళి అడిగింది వర్షాకాలం వస్తోంది నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా అంది వద్దు అనేసింది మొదటి చెట్టు ఆ పిట్ట చిన్న బుచ్చుకుంది నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది సరే అంది రెండో చెట్టు మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది వానాకాలం వచ్చే లోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో పెద్ద వర్షం వర్షం పెద్దదైంది వరద రావడం మొదలైంది ఆ వరదలో మొదటి చెట్టు కూకట్టి వేళ్లతో సహా కూలిపోయి నీటిలో కొట్టుకుని పోతోంది ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పెట్ట చూస్తూ భగవంతుడు నీకు శిక్ష వేశాడు నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా అంది నవ్వుతూ నేను బలహీనమైన దానినని నాకు తెలుసు వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నేను నన్ను క్షమించు నువ్వు పది కాలాలు సుఖంగా ఉండు అంది ఆనందంగా ఆ పెట్ట చిన్న గుండెలో సముద్రమంత ఆవేదన ఇందులోని నీతిని గమనించినట్లయితే ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్